అందరికి చలికాలం కదా అసలు బాగా చలిస్తుంది అసలు వెయ్యాలనిపించట్లేదు తొందరగా అన్ని పిల్లలు క్లాసెస్ ఉన్నాయి కదా ఎయిట్ థర్టీ స్టార్ట్ అయిపోతాయి వాళ్ళు క్లాసులు హాలిడే సో ఈ రోజు హాలిడే కాబట్టి మా లక్కీ బాబు షూట్ చేస్తున్నాడు అంటే ఏం చేస్తున్నారు హరి లక్కీ అని కూడా చూడలేదు లవ్లీ అని గుడ్ మార్నింగ్ ఏంటి మిల్కా బూస్ట్ 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 సీక్రెట్ ఆఫ్ కొంచెం వాటర్ అండ్ ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక మంచి ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాను పిల్లల కోసం మామాయత్ ప్లాంట్ బేస్డ్ డైపర్ ప్యాంట్స్ అండి సో ఇవి వచ్చేసి ఏంటంటే కాటనీ సాఫ్ట్ ఇన్నర్ లేయర్ అండ్ హైపోలర్జనిక్ ఫర్ బేబీస్ సెన్సిటివ్ స్కిన్ ట్వెల్వ్ అవర్స్ వరకు లీకేజ్ ప్రొటెక్షన్ ఉంటుందంట హ్యాపీగా మనం యూస్ చేసుకోవచ్చు అందులోనూ మామాయత్ బేబీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా న్యాచురల్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండ్ సేఫ్ ఫర్ బేబీస్ అన్నమాట ఇది వచ్చేసి ఏంటంటే మనకు విత్ టూ ఎయిట్స్ అబ్జాప్షన్ అండి జీరో పర్సెంట్ లాటెక్స్ లోషన్ అండ్ ఫ్రాగ్నెన్స్ అండ్ క్లోరైన్ బ్లీచ్ అన్నమాట ఎటువంటి మనకు పిల్లలకి ఇబ్బంది పెట్టే వేది లేదు ఈ డైపర్లో ఈ సైజ్ వచ్చేసి న్యూ బోర్న్ బేబీస్ ఇది త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ అంటే త్రీ నుంచి ఫైవ్ కేజీస్ వరకు ఫార్టీ ఉంటాయి డైపర్స్ దీంట్లో అండ్ ఇక్కడ వచ్చేసి నేను సైజెస్ వారీగా అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఈ డైపర్స్ అనేది నేను చూపిస్తాను మీకు చూడండి న్యూబార్న్ బేబీస్కి వచ్చేసి అంటే త్రీ నుంచి ఫైవ్ కేజీస్ ఉన్న వాళ్ళకి ఇది సరిపోతుంది అండ్ స్మాల్ సైజ్ అనేది ఫోర్ నుంచి సిక్స్ కేజీస్ ఎమ్ అనేది మీడియం అనేది సెవెన్ నుంచి ట్వెల్వ్ కేజీస్ ఎల్ అనేది నైన్ నుంచి ఫోర్టీన్ కేజీస్ అండ్ ఎక్స్ట్రా లార్జ్ వచ్చేసి మనకు ట్వెల్వ్ కేజీస్ నుంచి సెవెంటీన్ కేజెస్ వరకు ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అంటే లీకేజ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఈ సైజెస్ వారీగా తీసుకుంటే సో కంపల్సరీగా దీంట్లో ట్రై మామాయత వైప్స్ అని కూడా ఉన్నాయి అవి కూడా తీసుకోండి కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను డైపర్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ఇది కాటన్ ఇన్నర్ కాటన్ సాఫ్ట్ ఇన్నర్ లేయర్ అనమాట అది అండ్ మనకేంటంటే నో లీక్ కప్స్ ఉంటాయి అండ్ గుడ్నెస్ ఆఫ్ అలోవీరా సూపర్ డ్రై లేయర్ ఉంటుంది అండ్ వెట్నెస్ ఇండికేటర్ ఉంటుంది అన్నమాట అండ్ బ్రీతబుల్ బ్యాక్షీట్ ఉంటుంది సో ప్రాబ్లం ఏం లేదు ట్వెల్వ్ అవర్స్ మనం పెట్టేసేయచ్చు హ్యాపీగా ఎలా పెట్టాలి అంటే హౌ టు వేర్ అండ్ హౌ టు రిమూవ్ అనేది కూడా రాసి ఉంచారన్నమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ కాబట్టి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఈ మామయ్యత బేబీ ప్రోడక్ట్స్ మనకు నిజంగానే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఫర్ బేబీస్ ఇవి అమెజాన్లో ఫస్ట్ క్రైలో అండ్ మామయత్తులో ఉంటాయి మామాయత్తలో ఎవరైనా తీసుకోవాలనుకుంటున్నట్లయితే నాకు కూపన్ కోడ్ యూస్ చేసుకోండి అమ్మోహరి ట్వంటీ ట్వంటీ వన్ అనేసి మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మామయత్తలో షాపింగ్ చేస్తే కింద డిస్క్రిప్షన్లో నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను ఒకసారి ఓపెన్ చేసి హ్యాపీగా తీసుకొని మీ బేబీస్కి యూజ్ చేసుకోండి సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా వాటర్ తాగేసి బూస్ట్ తాగేస్తున్నాను అనమాట అంటే నాకంటే ముందే ఇంకా హరి లేశారా అంటే ఇద్దరం ఒకేసారి లేసాం బట్ హరి కిచెన్లోకి వెళ్ళి పాలవి కాసారా నేను ఇక్కడ కంప్యూటర్ వర్క్ చేసుకుంటున్నాను అనమాట సడన్గా వచ్చేసి ఇంక ఊరికి వెళ్దామని డిసైడ్ అయ్యాము యాక్చువల్లీ మేము సండే వెళ్దాం అనుకున్నాం అంటే మండే వెళ్ళిపోదాం ఇంటికి అనుకున్నాము కానీ పిల్లలకు కూడా ఈరోజు లీవ్ ఉందని చెప్పేసి అందులోనూ బస్ టికెట్స్ చూస్తే కొంచెం తక్కువ వస్తున్నాయి అన్నమాట అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ లెస్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ లెస్ అయినా పర్లేదులే అని చెప్పి సడన్గా ఇంకా అనుకోకుండా అప్పటికప్పుడు ఇంకా ఊరికి బయలుదేరేద్దామని డిసైడ్ అయిపోయాము టికెట్స్ చూస్తే బుక్ అయిపోయాయి ఇంకా రెడీ అయిపోయి ఊరికి అని చెప్పారు ఇంకా నేను బ్యాగ్ ప్యాక్ చేయలేదు అంటే సర్లు పర్లేదు సెవెన్ ఫార్టీ ఫైవ్కి మాకు బస్సు సో ఈ లోపు చాలా టైం ఉంది కదా నేను ఇంకా మిగిలిన పనులన్నీ ఫినిష్ చేసేసుకొని ఇంకొక రెండు మూడు షూట్స్ కూడా ఉన్నాయి అవన్నీ ఫినిష్ చేసి నేను రెడీ అయిపోవాలనుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ పిచ్చుక వచ్చి పిచ్చుక అలా కొంతసేపు తర్వాత ఇక్కడ పిల్లలు ఎగ్జామ్స్ అవి రాస్తున్నారు అంటే బఠానీలు తింటుంది అన్నమాట అంటే మా ఇంట్లో ఏం తింటే అవి వెళ్ళి అమ్మకి చెప్తుంది అడుగుతుంది ఇంకా వాళ్ళ నాన్న తీసుకొస్తే మాత్రం తిందు కానీ బఠానీలు నచ్చినట్టు ఉన్నాయి బౌల్లో వేసుకొని వచ్చింది అయితే ఇక్కడ లవ్లీ అడుగుతుంటే అస్సలు ఇవ్వట్లేదు లవ్లీకి పెట్టదండి నిజంగా ఏమన్నా అడిగామంటే వెళ్ళిపోతుంది అన్నమాట లేచి అస్సలు పెట్టదు చూసారా ఎలా దాక్కుంటుందో కావాలనే లవ్లీని నేను అడుగునా అడుగు అంటున్నాను ఇంకా కొంచెం పెట్టమ్మా నాకు నేను చాక్లెట్లు ఇచ్చాను కదా ఇది అంటుంటే అస్సలు ఇది మమ్మీ పెట్టింది నేను షాప్లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాను అని చెప్తుంది సో కొంచసేపు దీంతో ఆట పట్టించేశాక ఇంకా మీకు చూపిస్తారని ఎన్ని పనులు ఉన్నాయో ఇక్కడ బట్టలు అన్నీ ఉన్నాయో బట్టలు మట్టపట్టాలి ఇది ఒకటి కొరియర్ రిటర్న్ చేస్తున్నాను అది వాళ్ళు ఇంకా ప్యాక్ అంటే పికప్ చేసుకోవడానికి రాలేదు అండ్ ఇక్కడ చెట్లు అవన్నీ కూడా వాటర్ అవి పట్టేసేయాలన్నమాట అంటే ఊరెళ్తున్నాం కదా లాస్ట్ టైం చెట్లన్నీ ఎండిపోయాయి అంటే మొక్కలన్నీ ఎండిపోయాయి అందుకని ఇక్కడ ఎండిపోయింది మొక్కని బాధపడ్డాను కదా కానీ చూసారా ఎంత మంచిగా చిగురించిందో ఇది నాకు నచ్చింది హ్యాపీ అనిపించేసింది ఎందుకంటే ఈ చెట్టుతో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి అండ్ చాలా ఇయర్స్ నుంచి ఉంది నాతోటి నెక్స్ట్ ఇక్కడ ఇంకా అవన్నీ చూసాక అవన్నీ మళ్ళీ చేసుకోవచ్చు ముందు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నెక్స్ట్ మిగిలిన పనులన్నీ ఫటాఫట్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకొచ్చేసాను దోశ బ్యాటర్ ఉంది ఇంట్లోనే ఇది ఇది ఖాళీ చేయాలి కదా అందుకోసం అందుకోసం అని చెప్పి వేరేది ఇంకేం చేయట్లేదు ఈరోజు అయితే నేను చీజ్ దోశ వేస్తున్నాను చాలా సింపుల్గా బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా అదిరిపోతుంది ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఇక్కడ మొత్తం దోశ స్ప్రెడ్ చేశాను కొంచెం దీంట్లో బటర్ వేసుకొని మనం చేసుకోవచ్చు కానీ ఈరోజు ఇంట్లో బటర్ లేదు కాబట్టి నేను ఇంకా నార్మల్గా ఆయిల్ వేసేసి చేసేస్తున్నాను అనమాట దీంట్లో వచ్చేసి ఏంటంటే కొంచెం పిజ్జా సాస్ అండ్ టమాటా కచప్ అండ్ దీంట్లో పిజ్జా కోసమే యూజ్ చేస్తాం మనము టాప్ అనేది దాన్ని దీని మీద వేసుకొని ఆల్ ఓవర్ మొత్తంగా స్ప్రెడ్ చేస్తున్నారు దోశ అంతా ఇది అంటే ఇవేవి మీ ఇంట్లో లేవు అనుకున్నట్లయితే కనుక మీరు ఒక టమాటా తీసుకొని బాగా చాప్ చేసి ఉల్లిపాయలు టమాటాలు అండ్ ఎండుమిరపకాయలు కొన్ని జీలకర్ర కొన్ని ధనియాలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి మనం చాప్ మిక్సీలో వేసి కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు అంటే ఒక పికిల్లాగా లేదనుకున్న టమాటా చప్పు వేసేసుకొని చేసుకోవచ్చు సింపుల్గా ఇక్కడ నెక్స్ట్ స్ప్రెడ్ చేశాక చీజ్ దీని మీద గ్రేట్ చేసేస్తున్నాను అంతే సో చూసారు కదా సూపర్గా ఉంటుందండి టేస్ట్ నిజంగా చాలా చాలా బాగుంటుంది పిల్లలకైతే భలే నచ్చేస్తుంది డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది సో ఇది ఇంక లవ్లీ కేసేస్తున్నాను అండ్ క్రిస్పీగా లక్ కావాలన్నమాట లవ్లీ క్రిస్పీగా ఉంటే తినదు ఎండిపోయిందంటది సో అంటే చూసారు ఇద్దరు పిల్లలు ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అన్నమాట ఒకరేమో ఇలా ఉంటే తింటారు ఒకరేమో అంటే మెత్తగా ఉంటే తింటారు ఒకరు ఒకరేమో క్రిస్పీగా క్రంచిగా ఉంటే తింటారు ఒకరేమో స్పైసీగా తింటారు ఒకరేమో స్పైసీ అస్సలు ఉంటే అంటే అన్నమాట స్పైసీ లెస్గా తింటారు కారం అనేది అలా డిఫరెంట్ డిఫరెంట్గా అంతే కదా మనుషులు సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక దోశ వేశాను ఇది లక్కీకి ఇంకా ఎమ్మి ఎమ్మి దోశ అండి నిజంగా సూపర్గా వచ్చింది దోశ క్రిస్పీగా అండ్ చాలా నచ్చేసింది ఇంకా లక్కీకి ఇలా కట్ చేసి ఇచ్చేస్తున్నాను సో చాలా సింపుల్గా చేశాను అన్నమాట వాడికి బాగా నచ్చేసింది కాకపోతే ఏంటంటే జర్నీ అని చెప్పేసి హెవీగా ఫుడ్ నేను పెట్టాను లక్కీకి ఎందుకంటే వాడిని మనం అస్సలు నమ్మడానికి లేదు ఎప్పుడు వామిట్ చేసుకుంటాడో మనకు తెలియదు నాకు జర్నీ అంటే నిజంగా చాలా టెన్షన్ అయిపోతుంది అసలు అటెన్షన్గా ఉండాల్సి వస్తుంది అన్నమాట ఎప్పుడు వామిట్ చేసుకుంటాడో తెలియదు అని కానీ ఈరో ఈసారి జర్నీలో అయితే ఒక ట్వి ఒక ట్విస్ట్ జరిగింది అది ఏంటని చెప్పి చూస్తూ ఉండండి నెక్స్ట్ ఇంక ఇక్కడ తింటున్నారు వింటున్నారు వీళ్ళిద్దరికి బాగా నచ్చేసింది అండ్ నేను కూడా తినేస్తున్నాను ఎమ్మి చీజ్ దోశ ఇది తినేసాక ఇంక బ్యాగ్ అనేది ప్యాక్ చేయాలన్నమాట అన్ని తీసుకొచ్చి పెట్టేసుకున్నా ఇంకా ప్యాకింగ్ చేయడం ఎంతసేపు చెప్పు మర్చిపోతానని చెప్పి ఆ కైట్లు చూపించు కైట్లు కూడా కొనుక్కోబోతున్నారు అక్కడ ఆ దొరకట్లు డైపస్ ఇప్పుడు ఖుషీలు పాస్పోతున్నాడు అంట ఇంకా అందుకోసం అని చెప్పి డైపస్ తీసుకు వేస్తుంది సరే అని చెప్పి ఇంకా మా అమ్మ ఎత్తులో ఈ మంత్ ఓ డైపోతుంది మా అమ్మకి శారీస్ బాగున్నాయా మా అమ్మ శారీస్ అండ్ ఇవన్నీ వచ్చేసి మా పిన్నికి శారీస్ అనేటివి స్టిచ్చింగ్ చేయించాను ఎంకే కలెక్షన్ అన్నమాట ఈ సార్ అన్ని ఎంకే కలెక్షన్ శారీస్ ఇవి వచ్చేసి మా పిన్ని ఒకటి మా ఆంటీకి ఒకటి అండ్ మా చెల్లికి ఒకటి త్రీ శారీస్ దీంట్లో ఉన్న చీరలేమో మా అమ్మకి చీ దీంట్లో ఉన్న చీరలేమో మా పిన్నికి ఈ చీర చూసారు కదా బ్రాసో అన్నీ బ్రాసోనే ఇక హౌస్ పెట్టుకుంటా ఎంకే కలెక్షన్ మీద ఇచ్చేదానికి కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇవన్నీ పెట్టుకోవాలి అమ్మవి ఇవి లక్కీ బట్టలు నీవేవి అక్కడ పెట్టావా లక్కీ సర్దేస్తాను తర్వాత లవ్లీ బిట్ పెట్టేసి బీట్ మనం పెట్టేస్తాను ఫటాఫట్ సర్దేస్తాను సర్దేశాక చూపిస్తాను ఎలా సర్దుకున్నాను అని చెప్పి లేదంటే చూద్దరు రండి ఫాస్ట్ గా సర్దేస్తాను ఇంకా అన్ని ఈసారి నేను ఎక్క తీసుకుంటున్నాను మా ఆయనకి అసలు నచ్చం అదిగే డాడీ వెనక అంటున్నాడు

అంత డబ్బులు ఖర్చు పెట్టే ఎందుకు అక్కడ తీసుకోవచ్చు కదా ఊర్లో ఊర్లు ఎలా ఆర్గనైజ్ చేశాను స్పీడ్ మనం స్పీడ్ లక్కి ఇంక డాడీ స్లో కానీ మనల్ని మాత్రం బ్లేమ్ చేస్తారు కదా వాళ్ళు ఇవి పైన పెడతా కదా లేదంటే మళ్ళీ అన్ని ఓపెన్ చేసి ఇది ఫోల్డ్ చేసింది నువ్వే నరీ ఫోర్ దీని మీద టీషర్ట్ తీసుకోలేదు అదే నేను పెట్టాను అనుకో ఇక్కడ ఎందుకు పెట్టావు అక్కడ ఎందుకు పెట్టా అంటాం ఇప్పుడు కన్నా అన్ని పేరు ఉన్నాయా నువ్వు పెట్టినవన్నీ పెట్టాను నువ్వు సర్దమంటే మొత్తం సర్దేస్తావు ఏమన్నా అంటే నువ్వేమన్నా మోస్తున్నావా అంటావు ఎందుకండి చెప్పు ఎందుకు ఇప్పుడు జూన్ చేసావు సర్దరంటే ఏం లేదు ఇక్కడ చూపించి ఒకసారి సర్దేశాను అంతే చూసారా అందరు బట్టలు పెట్టేసాను ఇక్కడ నీ బట్టలు పెట్టేస్తాను బాయ్ బాయ్ లోలి వద్దు నేను జస్ట్ ఎందుకు నేను వేస్తాను ఆగు నువ్వు ఎలా వేసుకుంటావు నువ్వు వేసుకోబట్టే రెండు రోజులు కూడా ఉండట్లేదు అవసరం లేదు వేసుకుంటా వేస్తాను అవసరం లేదు అవసరం లేదు అన్నీ ఆ షెడ్ గమ్ ఉండాలి చూసారు కదా ఇంకా నా ప్యాకింగ్ అయిపోయింది నేను కలర్ డై వేస్తాను ఆగండి అంటే లేదు అస్సలు ఆగట్లేదు నేను వేసేసుకుంటా అంటున్నారు సరే వేసేసుకున్నారు కూడా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మొక్కలన్నిటికీ నీళ్ళు పట్టేస్తున్నాం ఎటు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫుల్గా పట్టేస్తే మేము వెళ్ళేది ఒక ఫైవ్ డేస్కే కదా అందుకోసం అని చెప్పి ఎండిపోకుండా ఉంటాయి లాస్ట్ టైం అంటే చాలా రోజులు ఉన్నాం కాబట్టి అవన్నీ మొక్కలు ఎండిపోయాయి ఇవన్నిటికీ ఇంక ఫుల్గా పట్టేస్తున్నాం అనమాట సో ఇలా అప్పుడైతే ఇంకా ఎండిపోవు బాధ ఏమి ఉండదు అందుకోసం అని చెప్పి నెక్స్ట్ ఇంక ఇక్కడ లవ్లీ కూడా రెడీ అయిపోయింది అండ్ హరి ఒక్కడే ఇంకా స్నానం అనేది చేయాలన్నమాట మిగిలిన అందరం రెడీ అయిపోయాము సో మళ్ళీ వచ్చాక ఇంకా నాకు ఓల్డ్ అంత పని అన్నమాట కిచెన్ ఆర్గనైజే ఆర్గనైజేషన్ అనేది చెయ్యాలి అండ్ వీళ్ళు మొత్తం కూడా మళ్ళీ చేంజ్ చేసుకోవాలి కొన్ని నెక్స్ట్ ఇంక ఇక్కడ నేను కూడా డ్రెస్అప్ అయిపోయాను సో అంటే జర్నీకి డ్రెస్ వేసేసుకున్నాను ఇంకా రెడీ అయిపోయాము సో ఇవి ఇంక అన్నీ కూడా బ్యాగులు కూడా నేను ప్యాక్ చేసాను ఎక్కడ వాష్ చేసేసి అన్నీ కూడా రెడీగా పెట్టేశాము అన్నమాట సో ఇంక ఇక్కడ ఆటో బుక్ చేసుకుంటే అంటే సెవెన్ ఫార్టీ ఫైవ్కి బస్సు ఎల్బీ నగర్లో అంటే ఈసారి వచ్చేసి మార్నింగ్ స్టార్ బుక్ అనమాట ఆఫీస్లో వెళ్ళి ఎక్కాలి లేదనుకుంటే ముందు మనం పల్వే గార్డెన్స్లో ఎక్కే ఎక్కేస్తామని చెప్పాము ఇంకా అక్కడ కోసం బుక్ చేసుకుంటే మాకు కొంచెం తగ్గరే కదా అని నేను ఇంకా సెవెన్ ఫార్టీ ఫైవ్ కదా అప్పుడే బయలుదేరదాం మనం అనుకుంటే మేము మరీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ బయలుదేరదాం అనుకుంటే క్యాబ్ దగ్గరకు వచ్చి క్యాన్సిల్ చేశాడనమాట అయ్యో అని చెప్పి మళ్ళీ ఇంకా వేరొకటి వెంటనే ఓలాలో బుక్ చేసుకొని ఇంక స్టార్ట్ అవుతున్నాం ఇంతలోప అందరం మాస్క్లు అవన్నీ తీసుకోవాలి కదా శానిటైజర్ ఇవన్నీ ఇప్పుడు బెడ్షీట్స్ వాటర్ బాటిల్స్ ఇవి ఇవ్వట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నాము సో హ్యాపీగా జర్నీ చేయొచ్చండి వాళ్ళు కూడా ఏంటంటే ఎవ్రీ ప్యాసెంజర్ దిగేసిన తర్వాత శానిటైజర్ చేస్తున్నారనమాట అంటే ప్రతి ట్రిప్ తర్వాత కంపల్సరీగా శానిటైజ్ చేస్తారంట కాకపోతే మన జాగ్రత్తలో మనం కూడా ఉండాలి శానిటైజర్ స్ప్రే అవి తీసుకెళ్తే మనం హ్యాపీగా జర్నీ చేసుకోవచ్చు మేమైతే ఇంక స్టార్ట్ అయిపోయాం సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఇంటికి అండ్ ఇక్కడ ప్రేర్ చేసేసుకొని ఇంకా బయలుదేరేస్తున్నాం అన్నమాట సో ఈ బ్లాగ్ నేను సంక్రాంతి రోజు పెడతానో లేకపోతే ముందు పెడతానో నాకు తెలీదు మరొకసారి అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి బాగా ఎంజాయ్ చేసి రండి ఊరిలోని వాళ్ళు జాగ్రత్తగా అన్ని అరిసెలు ఉరుకులు చెక్కలు ఇలా బోల్డ్ బోల్డ్ అని రెసిపీస్ అన్నీ చేసుకొచ్చుకోండి హ్యాపీగా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్తవాళ్ళ ఇంటి దగ్గర నుంచి సో ఇంకా ఇవన్నీ బ్యాగ్స్ అన్నీ పక్కన ముందే పెట్టేద్దాము అని చెప్పి హరి ఇంక పెట్టేస్తున్నారు వెంటనే కూడా ఆటో బుక్ అయింది క్యాబ్ కాదు తెలుసు కదా క్యాబ్ బుక్ చేసుకుంటే లక్కీకి ప్రాబ్లం సరే అని చెప్పేసి ఇంకెళ్ళిపోయాము వచ్చేసాం కూడా మేము ఇక్కడ పల్వే గార్డెన్స్కి అనమాట ఈ మార్నింగ్ స్టార్ బస్ అనేది కొంచెం ముందాగుతుంది వచ్చేసింది కూడా బస్ వచ్చాక మళ్ళీ షూట్ అనేది ఆన్ చేశాను ఇక్కడ బస్ చూసారు కదా సో ఇలా ఉంది బస్ అంతా కూడా సడన్గా బయలుదేరేసామన్నమాట యాక్చువల్లీ మేము సండే బయలుదేరాల్సిందంటే మండే ఊరికి వెళ్ళేటట్టు కానీ టికెట్స్ తగ్గుతున్నాయి అందులోనూ పిల్లలకి ఈరోజు హాలిడే అన్న ఒక థాట్ తోటి ఇంకా వెంటనే బయలుదేరేసామన్నమాట ఇది బస్సు ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము అక్కడ వెయిట్ చేసిన పక్కనే టిఫిన్ సెంటర్ ఉంది అక్కడే ఇడ్లీ దోశ తీసేసుకున్నాము సో ఇంక తినేస్తే బెటర్ కదా అనేసి అంటే సెవెన్ థర్టీకి అంటే సెవెన్ ఫార్టీ ఫైవ్ కాబట్టి ఇంకా వాళ్ళు ఇద్దరూ తినలేదు ఇంట్లో మధ్యాహ్నం ఏమో పెరుగన్నం చేసుకొని తిన్నాము ఇప్పుడేమో ఇంకా హెవీ ఫుడ్ కాకుండా లైట్గా ఇడ్లీ తినేద్దామని చెప్పి ఇంకా ఇడ్లీ ఒక దోశ అన్నమాట తెప్పించింది ఇంక వాళ్ళిద్దరికి పెట్టేసేయాలి కానీ ఇక్కడ ఏం ఏం జరిగిందంటే లక్కీ ఏమో ఈసారి హ్యాపీగా డిన్నర్ చేశాక మంచిగా పడుకున్నాడు నాకెందుకో ఫుల్ అంటే హెడ్ఏక్ లాగా తల తిరుగుతున్నట్టు అట్లా వచ్చేసి నేను వామిట్ చేసుకున్నాను ఫస్ట్ టైం సో హరి షాక్ అయిపోయారు అసలు ఏమైంది అని అంటే ఒక త్రీ డేస్ నుంచి ఎందుకో ఏమో కానీ ఏం తింటున్నా ఇంట్లో ఉండి కూడా ఫుడ్ అనేది వామిట్ చేసుకుంటున్నాను అన్నమాట బట్ జర్నీలో కూడా నేను చాలా లైట్గా తిన్నాను ఒక హాఫ్ ఇడ్లీ తిన్నాను అండ్ సగం దోశ తిన్నాను అంతే అండి అంతే కానీ వామిట్ చేసేసుకున్నాను అన్నమాట వామిట్ చేసేసుకున్న తర్వాత డిన్నర్ బ్రేక్ తాగుతారు కదా దిగి ఇంకా టీ తాగాక నాకు కొంచెం మైండ్ అనేది రిలాక్స్ అయ్యింది సో నేనే షాక్ అయిపోయాను ఈసారి నన్ను చూసి మళ్ళీ లెక్కీ ఎక్కడ వామిట్ చేసుకుంటాడో అనిపించింది కానీ వాడు హ్యాపీగా జర్నీ చేశాడు దేవుని దయ వల్ల సో ఇంతే ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్